మీకింకో విషయం తెలుసా? మహాలక్ష్మినతో హైదరాబాద్లో ఉంటుంది. దామిని మీతో పాటు పాడ్వాలో ఉంటుంది. దామిని వల్లే నేను నాతో పాటు మహాలక్ష్మి ఇక్కడికి వచ్చాం. ఇదంతా రక్త సంబంధం గొప్పతనం. ఎవరెక్కడున్నా ఆ బంధం ముడివేసి దగ్గర చేస్తుందనడానికి ఇది నిదర్శనం కాదంటారా? దామిని మహాలక్ష్మి పెళ్ళికి రాకపోతే రేపు వాళ్ళకి నిజం తెలిసాక అక్క పెళ్ళి చూడలేకపోయాను అని దామిని బాధపడుతుంటే మీరు తట్టుకోగలరా? ఇదంతా మీ వల్లే జరిగిందని మీరు గిల్టీగా ఫీల్ అవ్వరా? మహాలక్ష్మికి అమ్మ విలువ తెలుసు. అలాంటి అమ్మాయి మీ నుంచి దామినిని ఎప్పటికీ దూరం చేయదు. రేపు వాళ్ళకి నిజం తెలిసాక వాళ్ళు బాధపడకూడదంటే దామినిని పెళ్ళికి తీసుకురండి. తన వాళ్ళ నుంచి తనని దూరం చేయాలని నేను ఎప్పుడూ అనుకోవడం లేదు రోజీ గారు. నా నుంచి తను దూరం కాకూడదనే కోరుకుంటున్నాను. మీరు చెప్పింది కూడా నిజమే రోజీ గారు. దామిని ఎప్పుడూ ఏ విషయంలోనూ బాధపడకూడదు. నా వల్ల అసలు బాధపడకూడదు. దామినిని పెళ్ళికి తీసుకొస్తాను. నన్ను నమ్మండి నర్మద్ గారు, ఈ పెళ్లిలో నా వల్ల దామినికి నిజం తెలియదు. మీరు నిశ్చింతగా ఉండండి. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదు, నేను వస్తాను, పదండి. ఎంత అద్భుతమైన చేతిరేఖల్లో ఈ అపశృతి ఎలా వచ్చింది? దీనివల్లే రంభను చేసుకోబోయి రంభోలను చేసుకున్నాను. చేసుకున్నదాన్ని రంభ అనుకోవాలి, కానీ రంభనే చేసుకోవాలనుకుంటే ఎలా సార్? వచ్చేసావా నాయన? సరిగ్గా రావు కాలంలో యమగండంలో వచ్చేస్తావు. ఏమో సార్, నాకు టైమింగ్ తప్ప రైమింగ్ తెలీదు. నీ స్పీడ్ చూస్తుంటే ఈ పాటికి నా పంచాంగం కరెక్ట్ అయితే ముద్దు మీద ముద్దు ముద్దు మీద ముద్దు ముద్దు మీద ముద్దు పెట్టేసుంటా. అవును సార్. వెరీ గుడ్. నా పంచాంగం కరెక్ట్ అయితే ఆ అమ్మాయి నీ ప్రేమను అంగీకరించి ఉంటదే. అబే, అలాంటిదేం లేదండి. తను ఇంకా ఒప్పుకోనే ఒప్పుకోలేదు. ముద్దు పెట్టుకున్నా నీ ప్రేమను ఒప్పుకోలేదా? అవును సార్. మీరే ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పరా? చెప్తా చెప్తా, ఒక్క నిమిషం వెయిట్ చేయి. ముద్దు పెట్టుకుంటే దోశలు అన్ని పోతాయన్నారు కదా సార్, పోయాయి అంటారా? ఆ పోయే ఉంటాయిలే. నువ్వు ఒక పని చేయాలి. మళ్ళీ ఒక పని చేయాలా? నా వల్ల కాదు. మొన్నేమో ముద్దు పెట్టుకోమని చెప్పారు, ఇప్పుడు ఇంకేం చెప్తారో ఏంటో. నేను చేయనంటే చేయను, నా వల్ల కాదు. ఒరే ఒరే, పెళ్ళైన బ్రహ్మచారిని రా, ఆ మైక్ సెట్ తగ్గించు. సరే చెప్పండి, ఏం చేయాలో. అమ్మాయికి లవ్ లెటర్ రాయాలి. అంతేనా? ఓ పెన్ను పేపర్ ఇలా పారేయండి, రాసేసి దాని దగ్గర తుపాకీ లేనప్పుడు ఇచ్చేస్తా. ఏంటి, నీ గర్ల్ ఫ్రెండ్ తుపాకీ పట్టుకు తిరుగుతుందా? అప్పుడప్పుడు కత్తి కూడా పట్టుకుంటుంది. ఒరే, రామలక్ష్మణ్ తగులుకోమంటే రావులమ్మ తగులుకున్నావా? నా తాలరాత సార్, తాలరాత, తప్పించుకోలేం. సర్లే, ముందు ఓ లవ్ లెటర్ రాయ్. ముందు మీరు పెన్ను పేపర్ ఇవ్వండి. అబ్బే, పెన్ను పేపరు కూరగాయలు కోసే అమ్మాయికి, పేకలు కోసే అమ్మాయికి కాదు. అయినా పేపర్ మీద రాసేది ఓల్డ్ ట్రెండ్. మరి ఎక్కడ రాయాలి? కొంపదీసి ఆ అమ్మాయి పొట్ట మీద రాయమంటారా? అబ్బో, నువ్వు కనిపించా కానీ నీ దగ్గర చాలా చెక్కలకలు ఉన్నాయరా. ఏదో మీ దయ. ఇదిగో దీని మీద రాయ. ఏంటి,
దీని మీద రాయాలా? అవును, దీని మీద రాస్తే పాత ట్రెండ్ కొత్తదవుద్ది. కానీ దీని మీద ఎలా రాయాలి సార్? నేను చెప్తాను కదా, నేను చెప్పినట్టు రాయి. సరే, మీరు చెప్పినట్టే రాసేసి గుర్రం మీద పట్టుకెళ్ళి ఇచ్చేస్తా. అదిగో, అదే వద్దట్నాను. గుర్రాలు గాడిదలు వద్దు, ప్రేమతో 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 ఇచ్చేయి. ఇదే పురాణ కాలం. ఇదిగో చెప్పులోకి. నాకు ఆ సుఖదేవి మీద అనుమానంగా ఉంది. వాడెవరో లేడీని కలుస్తున్నాడు, ఆవిడ దగ్గర డబ్బు తీసుకుంటున్నాడు. నువ్వు చూసావా? చూశానమ్మా, ఒకసారి కాదు రెండుసార్లు చూశాను. అంటే వాడు ఖచ్చితంగా మన శత్రువునే కలిశాడు. వాణ్ణి కార్నర్ చేస్తే వాడి వెనక ఎవరున్నారో తెలిసిపోతుంది. అవునమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి వాడికి 4 తగిలేస్తాను. వద్దులోకి, అలాంటి వాడంత తేలిగ్గా నిజం చెప్పడు. వాణ్ణి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నేను వస్తాను పద. సాబ్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప లవ్ లెటర్ ఎవడు రాసున్నాడు? ఆడపిల్ల అంటే చేతిలో సెల్ ఫోన్ పట్టుకుంటుంది, లేకపోతే అద్దం పట్టుకుంటుంది. నా డార్లింగ్ కత్తులు పట్టుకుని తిరుగుతుంది. సింధూర్ అక్కడే నిలబడ్డావే, రా. వస్తున్నాను మ్యామ్ సాబ్. మ్యామ్ సాబ్, ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఒకడు భయంకరమైన తప్పు చేశాడు, వాడి కళ్ళు పీకేయాలా వేళ్ళు నరకేయాలా అని ఆలోచిస్తున్నాను. అంత తప్పు వాడేం చేశాడు మ్యామ్ సాబ్? ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేశాడు. అంటే సినిమాకి తీసుకెళ్తానని చెప్పి టైంకి రాలేదా? అది కాదు, అర్థమైందిలేండి, నెయిల్ పాలిష్ తెస్తానని చెప్పి తెచ్చి ఉన్నాడు. ఒరేయ్, నమ్మించి మోసం చేయడం అంటే అది కాదు. పెళ్లి చేసుకుంటానని చేసుకోలేదు, ఇప్పుడు ఆ అమ్మాయి గర్భవతి. ఆ అమ్మాయి రూపవతి గుణవతి అయితే చేసుకుంటారు, గాని గర్భవతి అయితే ఎలా చేసుకుంటారు మేం సాబ్? రేయ్, ఆ అమ్మాయి అతని వల్లే నెల తప్పింది. ఓహో, అటువంటప్పుడు అలాంటి విధవని అస్సలు వదులుకోడు మేం సాబ్. నేను అదే ఆలోచిస్తున్నాను. దామినికి లవ్ లెటర్ ఎలా ఇవ్వాలి? ఇస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. కంగారు పడుతున్నావేంటి సింధూర్? ఏం లేదు మేం సాబ్. ఈవిడ గారి మూడు ఇప్పుడు బాగాలేదు, ఇప్పుడు ఇస్తే ఆ కత్తి నా మీద ఉపయోగిస్తుందో ఏంటో. దామిని, సింధూర్ వచ్చాడా? వచ్చాడు నర్మదా, ఇలా పంపించు. విన్నావుగా, వెళ్ళం. మేం సాబ్, మీరు ఇక్కడే ఉండండి, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. అమ్మా, ఆ సుఖదేవి గారు ఇటే వస్తాడు, వాడిని పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. అవును లోకి,
వన్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోకూడదు. అలాగేనమ్మా. అమ్మా వస్తున్నాడు. లోకి వచ్చేస్తున్నాడు. నువ్వు వెళ్ళు. ఎప్పుడా నువ్వు పట్టుకో. రే, నా అరెస్ట్ వెనక మహాలక్ష్మిని ట్రాప్ చేయటం వెనక నువ్వు నీ మేడం ఉన్నారని నాకు తెలుసు. ఆ కన్నింగ్ లేడీ ఎవరో చెప్పు. నాకే పాపం తెలియదు. నేనేదో దామిని దగ్గర ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాను. లోకి ఆగు. కొట్టడం వల్ల చంపుతానని బెదిరించడం వల్ల వీడు నోరు విప్పుతాడని నేను అనుకోవడం లేదు. వీడికి డబ్బిచ్చి మన మీదకెవరో వదిలేరు. మనం ఏం చేస్తున్నామో ఎంక్వైరీ చేసి చెప్పడం, దామిని రెచ్చగొట్టడం వీడి పని. అదంతా నేను అజిత్ పాడ్వాపై విశ్వాసంతో చేశాను మేడం. విశ్వాసం గురించి నువ్వు మాట్లాడుకో. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది. అజిత్ పాడ్వాని చంపబోయింది నువ్వే. నో, అబద్ధం. ఆయన మా దేవుడు. ఆయన నేనెందుకు చంపాలనుకుంటాను? అయితే అంతకు ముందు యాక్సిడెంట్ చేయించింది నువ్వు. కాదు, మీరు నన్ను ఏదో ఒక దాంట్లో అన్యాయంగా ఇరికించాలని చూస్తున్నారు. కాదు, నువ్వు చేస్తున్న తప్పుల్ని, నీ వల్ల దామినికి జరిగిన అన్యాయాన్ని నిరూపించాలనుకుంటున్నాను. నేను దామినికి అన్యాయం చేయడం ఏంటి? అవును, దామిని మీద కన్నేసి అజిత్ పడవ అడ్డు తొలగించుకుని మగదిక్కు లేని కుటుంబం మీద అజమాయిషి చేయాలనుకున్నావు. ఏం మాట్లాడుతున్నారు? దామిని మీద నేను కన్నేయడం ఏంటి? అవునరా, దామిని బలవంతంగా పెళ్లి చేసుకుని అజిత్ పడవాని చంపి ఈ ప్రాంతాన్ని ఏలాలనేది నీ ప్లాన్? కాదు, నాకేం తెలీదు. నీకు తెలుసు, కావాలని ప్లాన్ చేసి అజిత్ పడవ కారుని గుద్దావు. లేదు, యాక్సిడెంట్ నేను చేయలేదు. నువ్వే చేసి లోకి మీదకి నెట్టావు. లేదు, నేను చెయ్యలేదు. కార్ నడిపింది నువ్వే. లేదు, కార్ నేను నడపలేదు, వీల్ చైర్ మాత్రమే తోశాను. లేదు లేదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. అవునరా, నీకేం తెలీదు? ఏం తెలియకుండానే మా వెనక జరిగేవి, ఆ దామిని చేసేవి అన్ని నీ పైన ఆ లేడీకి అడిగి చెప్తున్నావు కదా. సగం నిజం చెప్పావు. ఇక నీ బాస్ అది, ఆ లేడీ బాస్ గురించి చెప్తే నిన్ను వదిలేస్తాను. అవతల మాకు చాలా పనులున్నాయి. చెప్తే మీరు వదిలేస్తారేమో, కానీ మా మేడం చంపేస్తుంది. అయితే చెప్పనంటావు? వీడిని బతిమాలితే చెప్పడమ్మా. లోకి, వీడికి అరగంట టైం ఇవ్వు. నిజం చెప్తే సరే, లేదంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. రే, అరగంటలో మళ్ళీ వస్తా, నిజం చెప్పకపోతే చంపేస్తా. మ్యామ్ సాబ్ ఎక్కడికి పోయింది? అక్కడుంది. అమ్మయ్యా, చేతిలో కత్తి లేదు, క్యారెట్ ఉంది. లవ్ లెటర్ ఇవ్వడానికి ఇదే కరెక్ట్ టైం. ఏంట్రా, ఏదో మాట్లాడాలన్నా? ఏంటో చెప్పు. అంటే మేమ్ సాబ్, అది ఏంటి టెన్షన్ పడుతున్నావు? చిల్లరేమైనా కావాలా? ఛీ, దీనమ్మ జీవితం కోటీశ్వరుణ్ణి చిల్లర కావాలా అని అడుగుతుంది. మాట్లాడమేంటి చెప్పు. మేమ్ సాబ్, అది ఇది
పూర్వం దీని మీద పద్యాలు రాసేవారంట కదా. అవును మేం సాబ్, పద్యాలంటే అన్ని దీని మీద రాసేవాళ్ళు. దీని మీద ఏదో రాసింది ఏంటి? నేనే రాశాను మేం సాబ్, చదవండి. నువ్వు రాసావా? దీని మీద పెన్ను రాయదుగా. మామూలు పెన్ను రాయదు, నెమలికతో రాసా. అవునా? ఎలా రాస్తారు? అదో పెద్ద 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 విద్య మేం సాబ్, మీకు నేను తర్వాత నేర్పుతాను, ముందు మీరు చదవండి. చదవనా? ఏ భాషలో రాసావు? తెలుగులోనే మేం సాబ్. నాకు తెలుగు మాట్లాడడం వచ్చు, రాయడం చదవడం కొద్ది కొద్దిగా వచ్చు, మరెలా? మేం సాబ్, ఎలాగోలా కష్టపడి చదివేయండి. ఓకే. ఎలాగైనా విడిపించుకోవాలి, ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే వీళ్ళు నాతో నిజం చెప్పేస్తారు. నేను వీళ్ళకేమైనా చెప్పినట్టు తెలిస్తే సందేహపడ నా ప్రాణాలు తీసేస్తుంది. ఈ పిచ్చిలోకి గాడు పోలీసోడంట, కట్లు కూడా సరిగ్గా కట్టడం రాదు. ఇప్పుడు వాడిని ఫాలో అవ్వు, వాడు ఖచ్చితంగా వాడి పై వాళ్ళ దగ్గరికే వెళ్తాడు. అలాగే అమ్మా, జాగ్రత్త. రుచికి నా మీద అనుమానం వచ్చింది, అందుకే అలోకీ గారిని పురమాయించి నన్ను బంధించింది. ఈ విషయం వెంటనే మేడంకి చెప్పాలి. వీడు ఖచ్చితంగా ఆ లేడీని కలవటానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ లేడీ ఎవరో తెలిసిపోతుంది. విధవకి మేము డ్రామా ఆడామని కూడా తెలియటం లేదు. ఖచ్చితంగా తన వెనకున్న వాళ్ళకే ఫోన్ చేస్తుంటాడు. వాళ్ళు వస్తే ఈ డ్రామా ఎవరాడుతున్నారో తెలిసిపోతుంది.
సేమ్ కరే వచ్చింది. ఈ రోజు ఎలాగైనా లేడీ ఎవరో తెలుసుకోవాలి. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? ఏమైంది? ఆ దెబ్బలేంటి? మేడం, రోజీకి నేను మీ మనిషిని తెలిసిపోయింది మేడం. లోకితో కలిసి నన్ను బంధించింది. ఎలాగో తప్పించుకొని వచ్చేశాను. అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? అయినా నీ మీద అనుమానం ఎలా వచ్చింది? తెలీదు మేడం. షడన్ గా అటాక్ చేసి ఒక చోటుకి తీసుకెళ్లి కట్టేశారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో చెప్పమని నన్ను బాగా కొట్టారు మేడం. రే, మంచి పనులు నలుగురు చూసేలా చేయాలి, చెడ్డ పనులు సాక్ష్యం లేకుండా చేయాలి. నీ వల్ల అందరం బయటపడిపోయేలా ఉన్నాం. ఇదంతా నడిపిస్తుంది ఎవరో తెలిసిపోయిందమ్మా. ఎవరిలోకి? సంధ్యా.